Hi, hello friends, welcome back to our YouTube channel. ఈ రోజు ఈ వీడియోలో వార్తా పేపర్లలో వచ్చినటువంటి అంటే దాదాపుగా ఒక 5 నుంచి 6 వార్తా పేపర్లలో సెర్చ్ చేసి విద్యకు సంబంధించి మరి ఉద్యోగాలకు సంబంధించిన మెయిన్ అప్డేట్స్ ఏమేం ఉన్నాయి అనేది తీసుకొని రావడం జరిగింది. ఇవన్నీ మీకు అందించే ముందు వీడియోని లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ హెడ్డింగ్ చూస్తే 10th లో పాస్ అయిన వాళ్ళు 86.60%, నిరుడితో పోలిస్తే 3.40% తక్కువే. ఫలితాల్లో నిర్మల్ టాప్, వికారాబాద్ లాస్ట్. 2793 బడుల్లో అందరూ పాస్. 25 స్కూళ్ళలో ఒక్కరూ పాస్ కాలే. జూన్ 14 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్. 10th రిజల్ట్స్ రిలీజ్ అయ్యాయి. 86.60% మంది స్టూడెంట్లు పాస్ అయ్యారు. పోయిన ఏడాది పాస్ పర్సంటేజ్ 90% కాగా ఈ ఏడాది 3.40% తగ్గింది. బుధవారం ఎన్సీఆర్టీ భవన్లో స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీ దేవసేన, ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావుతో కలిసి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి 10వ తరగతి ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 484,370 మంది రెగ్యులర్ స్టూడెంట్లు పరీక్షలు రాయగా వారిలో 419,460 మంది పాస్ అయ్యారు. వీరిలో అబ్బాయిలు 243,186 మందికి గాను 205,930 మంది, అమ్మాయిలు 241,184 మందికి గాను 213,530 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇక ప్రైవేటుగా మరో 7,492 మంది 10th పరీక్షలు రాయగా వారిలో 3,335 మంది 44.51% మంది పాస్ అయ్యారు. మొత్తం 11,458 హై స్కూల్స్ ఉండగా వాటిలో 25 బడుల్లో ఒక్కరూ పాస్ కాలేదు. ఇందులో ప్రైవేట్ స్కూల్స్ 13, జిల్లా పరిషత్ స్కూల్స్ 9, ఎయిడెడ్ స్కూల్స్ 3 ఉన్నాయి. 2,793 బడుల్లో 100% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. వీరిలో అత్యధికంగా ప్రైవేట్ స్కూల్స్ 1410 ఉండగా జిల్లా పరిషత్ హై స్కూల్స్ 915, కేజీబీవీలు 91, బీసీ వెల్ఫేర్ గురుకులాలు 89, సోషల్ వెల్ఫేర్ గురుకులాలు 24 ఉన్నాయి. కాగా తెలుగు మీడియంలో 98,156 మందికి గాను 71,237 మంది, ఇంగ్లీష్ మీడియంలో 378,010 మందికి గాను 342,104 మంది, ఉర్దూ మీడియంలో 7,758 మంది గాను 5,698 మంది, ఇతర మీడియం స్టూడెంట్లు 446 మందిలో 421 మంది పాస్ అయ్యారు. ఇక్కడ గురుకులాలు టాప్. 10th రిజల్ట్స్లో నిర్మల్ జిల్లా టాప్లో నిలవగా వికారాబాద్ జిల్లా లాస్ట్లో ఉంది. ఈసారి గురుకుల విద్యార్థులు సత్తా చాటారు. ప్రైవేట్ స్కూళ్ళ కంటే మంచి ఫలితాలు సాధించారు. ప్రైవేట్ స్కూళ్ళలో 90.9% మంది పాస్ అయితే ఎడ్యుకేషన్ సొసైటీ గురుకులాల్లో 98.25% మంది, సోషల్ వెల్ఫేర్ గురుకులాల్లో 95.24% మంది శాతం, బీసీ గురుకులాల్లో 95.05%, మైనార్టీ గురుకులాల్లో 94.66%, ట్రైబర్ వెల్ఫేర్ గురుకులాల్లో 92.93%, మోడల్ స్కూళ్ళలో 91.3% పాస్ అయ్యారు. దాదాపు అన్ని గురుకులాల విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్ళ కంటే మెరుగైన ఫలితాలు సాధించారు. కాగా కేజీబీవీలో 83.86%, ఏడేడ్లో 83.85%, జిల్లా పరిషత్ స్కూళ్ళలో 79.14%, ఆశ్రమ పాఠశాలలో 77.67%, గవర్నమెంట్ స్కూళ్ళలో 72.39% పాస్ పర్సంటేజ్ వచ్చింది. 6,163 మందికి 10 GPA. ఈసారి 10 GPA పొందిన విద్యార్థుల సంఖ్య తగ్గింది. గతేడాదితో పోలిస్తే దాదాపు సగం మందికే 10 GPA వచ్చింది. పోయినేడు 11,343 మందికి 10 GPA రాగా ఈసారి 6,163 మంది మాత్రమే 10 GPA సాధించారు. వీరిలో అత్యధికంగా ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్లు 5,372 మంది ఉండగా బీసీ వెల్ఫేర్లో 200 మంది, జిల్లా పరిషత్ స్కూళ్ళలో 184 మంది, సోషల్ వెల్ఫేర్ స్కూళ్ళలో 126 మంది ఉన్నారు. కాగా మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టులు రిజల్ట్పై ప్రభావం చూపాయి. అత్యల్పంగా మ్యాథ్స్లో 91.65% మంది పాస్ కాగా సైన్స్లో 93.91% పాస్ అయ్యారు. మొత్తమైన మ్యాథ్స్ అండ్ సైన్స్ వల్ల 10 GPA పొందిన వాళ్ళ సంఖ్య తగ్గింది అన్నట్టు మనకి అర్థమవుతుంది. వచ్చే నెల 14 నుంచి సప్లిమెంటరీ 10th అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను జూన్ 14 నుంచి 22 వరకు నిర్వహించనున్నట్టు పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు తెలిపారు. ఎగ్జామ్ ఉదయం 9:30 నుంచి 12:30 గంటల వరకు ఉంటాయని చెప్పారు. ఫెయిల్ అయిన స్టూడెంట్లు ఎలాంటి ఫైన్ లేకుండా ఈ నెల 26 వరకు ఎగ్జామ్ ఫీజును హెడ్మాస్టర్లకు చెల్లించవచ్చని పేర్కొన్నారు. రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ కోసం 15 రోజుల్లో అప్లై చేసుకోవాలని సూచించారు.
ఒక్కో సబ్జెక్టుకు రీకౌంట్ ఇంకో 500, రీవెరిఫికేషన్ కోసం 1000 ఫీజు ఉంటుందన్నారు. ఒక సబ్జెక్టుకే 500 రీకౌంటింగ్, 1000 రూపాయలు రీవెరిఫికేషన్. ఇది టైం టేబుల్. జూన్ 14న ఫస్ట్ లాంగ్వేజ్, దీనికి సంబంధించిన టైం టేబుల్ మన కింద ఉంది, దాని గురించి కూడా తెలుసుకుందాం. ఇక్కడ ఉంది. ఇక ఇవి 10th రిజల్ట్స్ రెగ్యులర్కి సంబంధించినవి. రిజల్ట్స్లో టాప్ 5 డిస్టిక్ రెగ్యులర్కి సంబంధించి రాసిన వాళ్ళు 243,186 మంది మోపినాలు రాస్తే, పాస్ అయిన వాళ్ళు 205,930 మంది, ఉత్తీర్ణత 84.68% మోపిల్లలది. ఇది ఆడపిల్లలది ఏమో 241,184 మంది పరీక్ష రాస్తే, పాస్ అయిన వాళ్ళు 213,530 మంది, మొత్తం 88.53%. టోటల్గా అయితే 484,374 మంది రాస్తే, 419,460 మంది, 86.60% పాస్ అయింది. ఇక రిజల్ట్స్లో టాప్ 5 డిస్టిక్స్ నిర్మల్, సిద్దిపేట, సంగారెడ్డి, కరీంనగర్, భూపాలపల్లి. ఈ విధంగా సీరియల్గా ఉంది. 99% నిర్మల్, 98.65% సిద్దిపేట, 97.29% సంగారెడ్డి, 95% కరీంనగర్, 94.63% భూపాలపల్లి. ఆత్మహత్యలు చేసుకోవచ్చు, మంత్రి శబ్ద ఆరెడ్డి. ఫెయిల్ అయిన స్టూడెంట్లు ఎవరు ఆందోళన చెందవద్దని, ఆత్మహత్యలు చేసుకోవద్దని విద్యాశాఖ మంత్రి శబ్ద ఇంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు. జూన్ 14 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయని చెప్పారు. విద్యా సంవత్సరం కోల్పోకుండా వెంటనే పరీక్షలు పెడుతున్నామని పేర్కొన్నారు. ఫెయిల్ అయిన స్టూడెంట్లు బాగా చదివి పాస్ కావాలని ఆకాంక్షించారు. పేరెంట్స్ కూడా పిల్లలకు మనోధైర్యం ఇవ్వాలని సూచించారు. ఇంటర్లో ఫెయిల్ అయ్యామని కొందరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం నిన్న 10th క్లాస్ రిజల్ట్స్ అయితే రిలీజ్ అయినాయి. ఇందులో 86.60% రిజల్ట్ రావడం జరిగింది. అందులో అమ్మాయిలదే హవా. ఇక జూన్ 14 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ షెడ్యూల్ రిలీజ్. 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 14 నుంచి 22వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ షెడ్యూల్ రిలీజ్ చేశారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఫిజికల్, ఫిజిక్స్, బయోసైన్స్ మాత్రం 12:50 వరకు ఎగ్జామ్ నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఫీజు చెల్లించాలనుకున్న విద్యార్థులు 50 రూపాయలు చెల్లించి ఈ నెల 26వ తేదీ వరకు సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సప్లిమెంటరీ ఎగ్జామ్కి సంబంధించిన షెడ్యూల్ ఇది. 14వ తారీఖు రోజు ఫస్ట్ లాంగ్వేజ్ ఉంటుంది, 15కు సెకండ్ లాంగ్వేజ్, 16కు థర్డ్ లాంగ్వేజ్, 17కు మ్యాథ్స్, 19కి సైన్స్, ఫిజికల్ సైన్స్. ఆ రోజు మాత్రం 12:50 వరకు ఎగ్జామ్ ఉంటుంది. ఆల్రెడీ మీకు ఇంతకుముందు రాసిన ఎగ్జామే. 20వ తారీఖు రోజు సోషల్ స్టడీస్ ఉంటుంది. 21 రోజు ఓఎస్ఎస్సి మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 1 ఉంటుంది. 22వ తారీఖు రోజు ఓఎస్ఎస్సి మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 2 ఉంటుంది. ఈ విధంగా పరీక్షల షెడ్యూల్, సప్లిమెంటరీ ఎగ్జామ్కి సంబంధించిన షెడ్యూల్ అయితే ఈ విధంగా ఉంది. దానికి సంబంధించి వచ్చినటువంటి గైడ్ లైన్స్ ఇవి. ఎగ్జామినేషన్ జూన్, సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ 14వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు ఉంటుంది. 9:30 నుంచి 12:30 వరకు ఉంటుంది. ఓన్లీ సైన్స్ మాత్రం 12:50 వరకు ఉంటుంది. ఇది దానికి సంబంధించిన డేట్స్ 26వ తారీఖు నుంచి ఇవ్వడం జరిగింది. ఇక తొలి రోజు ప్రశాంతం. ఎంసెట్ పరీక్ష ప్రారంభం ఉదయం 92.25%, మధ్యాహ్నం 93.28% హాజరు. టీఎస్ ఎంసెట్ పరీక్ష గురువారం ప్రారంభమైంది. బుధవారం ప్రారంభమైంది, నిన్న ప్రారంభమైంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 2 షిఫ్టులలో నిర్వహించారు. తొలి రోజు 43,766 మంది స్టూడెంట్స్ హాజరయ్యారు. ఉదయం సెషన్లో 21,667 మంది పరీక్ష రాయగా 92.25% నమోదైంది. మధ్యాహ్న సెషన్లో 22,099 మంది ఎగ్జామ్ రాయగా దీని పర్సెంటేజ్ 93.28% నమోదైంది. ఏపీకి చెందిన పలు సెంటర్లలో 9,089 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఉదయం సెషన్లో 4,531 మంది హాజరు కాగా 87.13%, మధ్యాహ్న సెషన్లో 4,558 మంది పరీక్ష రాగా 87.64% నమోదైంది. నిమిషం నిబంధనతో ఇబ్బందులు. విద్యార్థులకు ఉదయం 7:30 గంటల నుంచే పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు. మధ్యాహ్న సెషన్లో 1:30 గంటల నుంచి అనుమతించారు. నిమిషం నిబంధనతో అనేక మంది పరీక్ష రాయలేకపోయారు. అన్ని సౌకర్యాలు కల్పించాము, ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి.
ఎంసెట్ రాసే విద్యార్థుల కోసం అన్ని సౌకర్యాలు కల్పించినట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి స్పష్టం చేశారు. బుధవారం ఆయన హైదరాబాద్ అబిడ్స్లోని స్టాన్లీ ఇంజనీరింగ్ కాలేజీలో ఎగ్జామ్ సెంటర్ను తనిఖీ చేశారు. పరీక్షలు ప్రశాంతంగా సాగుతున్నాయని వెల్లడించారు. ఈ సెంటర్లో జరిగిన ఎగ్జామ్కు ముగ్గురు విద్యార్థులను ఆలస్యంగా వచ్చారు. నిమిషం నిబంధన ఉండడంతో అధికారులు వారిని అనుమతించలేదు. వారు అక్కడే ఉన్న లింబాద్రిని కలిసి అనుమతించాలని రిక్వెస్ట్ చేసుకున్నారు. ఎంసెట్ కన్వీనర్ ఆఫీస్ను సంప్రదించాలని ఆయన సూచించారు. ఇది ఇంటర్మీడియట్ అయిపోయిన ఇంటర్మీడియట్ రిజల్ట్ పొందిన వాళ్ళు నెక్స్ట్ డిగ్రీకి అప్లికేషన్ ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తుంటారు. దానికి సంబంధించిన నోటిఫికేషన్ నేడు దోస్త్ నోటిఫికేషన్. ఇంటర్ ఫలితాలు వెల్లడైన నేపథ్యంలో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి వీలుగా డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ దోస్త్ నోటిఫికేషన్ను గురువారం విడుదల చేయాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. సాయంత్రం 3 గంటలకు దోస్త్ నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు మండలి కార్యదర్శి డాక్టర్ ఎన్ శ్రీనివాసరావు తెలిపారు. ఈరోజు సాయంత్రం 3 గంటలకు దోస్త్ నోటిఫికేషన్ వస్తుంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎంత ఫీజు ఉంటుంది, దానికి సంబంధించిన పూర్తి వివరాలు మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సాయంత్రానికి చూడండి. అక్కడి నుంచి పోలీసు ఉద్యోగ పరీక్షల కీ నేడే విడుదల. రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాల నియామకాల్లో భాగంగా నిర్వహించిన ఎస్ఐ ఏఎస్ఐ తుది పరీక్షల ప్రిలిమినరీ కీ విడుదల కానుంది. ఈ మేరకు పోలీస్ నియామక బోర్డు చైర్మన్ వివి శ్రీనివాసరావు వెల్లడించారు. రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాల నియామకాల్లో భాగంగా నిర్వహించిన ఎస్ఐ ఏఎస్ఐ తుది పరీక్షల ఫల ప్రిలిమినరీ కీ విడుదల కానుంది. ప్రిలిమినరీ కీ ఈ నెల 11న టీఎస్ఎల్పి ఆర్బి అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఏవైనా అభ్యంతరాలు ఉంటే మే 14 తేదీ సాయంత్రం 5 గంటల వరకు తెలిపొచ్చన్నారు. ఈరోజు ప్రాథమిక కీ ఇస్తారు. మే 14వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఏమైనా ఆ కీపై అభ్యంతరాలు ఉంటే టీఎస్పిఎస్సి వెబ్సైట్ ద్వారా మనకు చెప్పవచ్చు. అయితే ప్రశ్న, దానికి సంబంధించిన జవాబు ఆధారాలతో నిర్ణీత నమూనాలో సమర్పించాలని సూచించారు. ఎస్ఐ ఎఫ్బిఓ ఎఫ్పిబి ఎస్ఐ ఐటి అండ్ సిఓ టెక్నికల్ పేపర్ల తుది పరీక్షలకు మార్చి 11న, ఎస్ఐ పిటిఓ పరీక్షలను మార్చి 26న, అర్థమెటిక్ రీజనింగ్ మెంటల్ అబిలిటీ పేపర్లను ఏప్రిల్ 8న, జనరల్ స్టడీస్ పేపర్ల ఫైనల్ ఎగ్జామ్ను ఏప్రిల్ 9న నిర్వహించిన విషయం తెలిసింది. మొత్తం మీద అయితే ఈడ ఉన్నటువంటి విషయం ఏంటంటే, ఈరోజు అప్డేట్ పోలీస్ అప్డేట్కు సంబంధించి ఈరోజు ప్రిలిమినరీ కీ అనేది అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరుగుతుంది వెబ్సైట్లో. ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. ఒకవేళ ఆ కీపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 14వ తారీఖు వరకు, అంటే ఇవాళ 11, ఇంకొక 3 రోజుల్లో మీరు సాయంత్రం 5 గంటల వరకు, 14వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు దానిపై అభ్యంతరాలు ఉంటే క్వశ్చన్తో పాటు ఆన్సర్ను అఫీషియల్ వెబ్సైట్లో అప్లోడ్ చేయొచ్చు మీ లాగిన్ ఐడి నుంచి. ఇది పోలీసుకు సంబంధించిన, పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన, కానిస్టేబుల్కి సంబంధించిన ప్రిలిమినరీకి ఇంకా విడుదల కాలేదు. ఎస్ఐ ఏఎస్ఐకి సంబంధించిన ప్రిలిమినరీకి ఈరోజు రిలీజ్ అవుతుంది. ప్రశాంతంగా ముగిసిన బీసీ గురుకుల ప్రవేశ పరీక్ష. మహాత్మా జ్యోతిబాబు పూలే బీసీ గురుకులాల్లో 6, 7, 8 తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీ కోసం బుధవారం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని బీసీ గురుకుల విద్యా సంస్థల కార్యదర్శి మల్లయ్య భట్టు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 295 కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షలకు 69,147 దరఖాస్తులు రాగా, వారిలో 60,949 మంది పరీక్షకు హాజరయ్యారని ఆయన ప్రకటనలో తెలిపారు. 6వ తరగతిలో 1,976 సీట్లు ఖాళీగా ఉండగా 28,587 దరఖాస్తులు వచ్చినాయి. 25,431 మంది పరీక్షకు హాజరయ్యారు. 7వ తరగతిలో 1,567 సీట్లకు గాను 21,278 అప్లయేషన్లు, 18,370 మంది పరీక్షకు హాజరయ్యారు. 8వ తరగతిలో 1,633 సీట్లుంటే 19,282 దరఖాస్తులు వచ్చినాయి. 17,148 మంది హాజరయ్యారు. ఇది నిన్న జరిగినటువంటి బీసీ గురుకుల ఎగ్జామ్ బ్యాక్లాగ్ ఖాళీలకు సంబంధించినవి.